ఎందుకంటే 65 సంవత్సరాల వయసులోనే చంద్రబాబు నాయుడు గారు ఇంత పరిపాలన చేస్తున్నారంటే భవిష్యత్తులో ఇంకెంత ఉంటుందో. ఆయన చేపట్టిన కార్యక్రమాలన్నీ కంటిన్యూ అవ్వాలంటే మళ్ళీ కంపల్సరీగా టీడీపీ రావాలి. ఎందుకంటే ఎవరో పునాదులు వేసి వెళ్ళిపోతే మిగతా వాళ్ళు వచ్చి కన్స్ట్రక్షన్ చేయరు కదా. ఇప్పుడు అమరావతి సగంలో ఉంది, ఇంకా ప్రాజెక్టులన్నీ సగం సగంలో ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఆయన కాదని మనం వేరే వాళ్ళకి ఓట్లు వేస్తే భవిష్యత్ తరాలు చాలా ఇబ్బంది పడతారు. అది విషయం వచ్చింది. మ్యాక్సిమం ఆయన చేసిన ఈ కార్యక్రమాలు కానీ లేకపోతే ఇంకేదైనా అవునండి ఖచ్చితంగా టీడీపీ వచ్చింది. పోటాపోటీగా ఉంటాయి. వైసీపీకి ఫస్ట్ అటెంప్ట్లోనే దగ్గర దగ్గర చాలా వచ్చినాయి కదా, ఎంపీ సీట్లు కానీ ఎమ్మెల్యే సీట్లు కానీ. ఈసారి గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వచ్చింది. అది ఫైనల్గా ఉంది, ఫస్ట్ అండ్ ఫైనల్ మళ్ళీ టీడీపీ వచ్చింది 100%. ఎందుకంటే ఆయన అయితే విజయంతో ఉంటాడు కాబట్టి ఆలోచన ఉంటాడు కాబట్టి చేస్తాడని ఆలోచిస్తుంది. చంద్రబాబు నాయుడు పరిపాలన అంతా బాగానే ఉంది, నెక్స్ట్ అది కూడా వచ్చిద్దని చంద్రబాబు నాయుడే వస్తాడని మేము అనుకుంటున్నాం. ఎవరు వచ్చినా బాగలేదు, బాగుండాలి. కాకపోతే ఏంటంటే ప్రజలకు ఉపయోగపడే పనులు ఏ పని చేసినా పర్వాలేదు అనేది నా పరిస్థితి. మళ్ళీ 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాల్సి వచ్చింది. చంద్రబాబు తప్పితే ఇంకెవరు చేసినా సరే కులాలతో చచ్చిపోతున్నాడు. ఒక్కడు కులాలతో చచ్చిపోతున్నాడు. దేనికి కులం? కులం ఎందుకండి? టీవీ నైన్లో కులం వెనుకబడతాను అన్నారు కదా, అదే టీవీ నైన్లో కులం వెనుకబడతాను అక్కడ కులం పేరు రాయరా, రాయకుండానే అక్కడ జాబులు తీసుకుంటున్నారా? కులం గురించి పక్కన పెడమని చెప్పండి. కులాలకు మన కూడి పెట్టవు కానీ ఏదైనా సరే నాయుడు గారు ఓడేయండి, ఇంకా 10 సంవత్సరాలు ముందుకు తీసుకెళ్తాడు. లేదంటే మన ముట్టు కడుక్కోవడం నీళ్ళు కూడా ఉంటాడు. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్, గత అనుభవాలను బట్టి చూసినా ప్రస్తుతం ఉన్న పరిస్థితులు బట్టి చూసినా అతను వస్తేనే దానికి అందరికీ అనుకూలంగా ఉంటుందని ఆలోచన. ఎవరు ఎన్ని అనుకున్నా కానీ ఏం చేసినా కానీ మబ్బి మాటలు పెట్టి చెప్పి చాలామంది ఉంటారు. కానీ దానికన్నా ప్రజలు తీర్పు మీదే మనకు ఎక్కువగా నమ్మకం పెట్టుకోవాలి. నా నమ్మకం ప్రకారం చంద్రబాబు నాయుడు గారు రావడమే కరెక్ట్. ఈజ్ ద బెస్ట్ ఆఫ్ ద నెంబర్ వన్ పర్సన్. జగన్మోహన్ రెడ్డి గారికి నాకు తెలిసినంతవరకు ఆయన ఏజ్ నా ఏజ్ ఒకటే. బికాజ్ నేను ఎందుకని చెప్తున్నా అంటే ఎక్స్పీరియన్స్ తక్కువ. ఒక తండ్రిచాటి బిడ్డ గత ఈ మధ్య 4 సంవత్సరాలు బట్టి బయటకు వచ్చి ఆయన కాస్త పరిపాలన మీద కొంచెం కొనసాగిస్తున్నారు. అనుభవం కొద్దిగా బాగానే ఉంది, కొద్దిగా స్పందించడానికి టైం పడుతుంది. ఎందుకంటే కొద్ది పనులు చేసి పెట్టాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వస్తారు, మళ్ళీ ఇంక వేరే వాళ్ళు వస్తే అది అభివృద్ధి అవ్వదు. కొంచెం కదమే తెలియదు, కొంచెం ఇప్పుడు పరిపాలన కొంచెం బాగానే ఉంది. కాదు అగ్రిగోల్డ్ ఒకటి కొంచెం అవి కూడా ఇప్పిస్తే బాగుంటుంది. మావే 2 లక్షల దాకా ఉన్నాయి, అవి ఒకటి కూడా ఇప్పిస్తే ఇంక కొంచెం పనులు చాలా వరకు చేసినట్టుగానే ఉంది. డెవలప్ అవ్వాలంటే ఆయన ఉండాల్సిందండి. కొంచెం ఇబ్బంది అయినా సరే పర్వాలేదండి, డెవలప్ అన్నీ డెవలప్ అవ్వాలంటే ఆయన మళ్ళీ రావాల్సిందే అన్నిట్లో అండి. వాడు ఒకటని కాదు, ఆయన సిమ్ అయిన తర్వాత చాలా అన్నీ డెవలప్ అయినాయి. ఇంకా డెవలప్ అవ్వాలంటే మళ్ళీ ఆయనే రావాలి. ఏమన్నా ఎన్ని పార్టీలు వచ్చినా చంద్రబాబు నాయుడుకి పోటీ ఎవరున్నా సరే మళ్ళీ అదే గవర్నమెంట్ వస్తుంది, మళ్ళీ తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. మనకి కొంచెం డెవలప్ అవ్వాలి మనం అనుకుంటే జనాలు కూడా ఆ పార్టీని మళ్ళీ గెలిపించాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.